హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ వెంకీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరామచంద్రుడి మహాద్భుత ఆలయ నిర్మాణానికి పునాది రాయి పడింది శ్రీరాముడి జన్మస్థానంలోనే అపురూపమైన ఆలయం నిర్మితం కాబోతోంది కోట్లాది మంది హిందువుల చిరకాల నెరవేరడానికి తొలి అడుగు పడింది తొలి ఇటుక పడింది వేద పండితుల మంత్రోచ్చారణలు రాములోరి శ్లోకాలు కీర్తనలు జయ జయ ధ్వానాల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేశారు తొలి ఇటుకను వేశారు కన్నుల పండుగగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న భవ్యరామ మందిరంపై ఏఐఎంఐఎం చీఫ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు సుప్రీంకోర్టు తీర్పు కేంద్రం ఆదేశాల మేరకు ఏర్పాటైన శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఐదు వందల కోట్ల వ్యయంతో అయోధ్యలో నిర్మిస్తోన్న మందిర నిర్మాణానికి బుధవారం భూమి పూజ జరిగింది ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి అయోధ్య భూమి పూజ నేపథ్యంలో మజ్లిజ్ నేత అసదుద్దీన్ బాబ్రీ జిందా హే అంటూ నినాదమిచ్చారు అదే హ్యాష్ టాగ్పై మందిరం విషయంలో తన వాణి వినిపించారు భవ్యరామ మందిరం కడుతోన్న చోట బాబ్రీ మసీదు ఉండేది మసీదు ఇంకా ఉంది అది శాశ్వతంగా ఉండిపోతుంది అని ఆయన వ్యాఖ్యానించారు ఈ మేరకు బుధవారం ఆయన ట్వీట్ చేశారు భూమి పూజ నేపథ్యంలో పలు జాతీయ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లోనూ ఆసాద్ ఇదే అంశాన్ని వ్యాఖ్యానించారు భూ వివాదంపై లీగల్ అంశాల ప్రాతిపదికన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అంతమాత్రాన బాబ్రీ అధ్యాయం ముగిసినట్లు కాదు కనీసం నేను బతుకునంత వరకైనా ఆ అంశం సజీవంగా ఉంటుంది నా కుటుంబీకులతో సహా దేశంలో న్యాయ వ్యవస్థలన్నీ విశ్వసించే కోట్లాది జనాలకి ఒక విషయం స్పష్టంగా తెలుసు పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరు వరకు అక్కడొక మసీదు ఉండేది ఆ రోజు దాన్ని కూల్చేశారు మసీదు విధ్వంసమే జరగకుంటే ఇప్పుడీ వేడుక అంటే రామమందిర పూజ ఉండకపోయేది అని ఓవైసీ అన్నారు అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని స్వాగతిస్తూ రాముడు అందరి దేవుడంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన కమెంట్లపై ఎంఐఎం చీఫ్ ఘాటుగా స్పందించారు మందిర్ మసీద్ అంశంలో కాంగ్రెస్ ఇప్పటికైనా ముసుగు తీసేసి నటించడం మానేయడం చాలా సంతోషకరమని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ హిందుత్వ భావజాలాన్ని స్వీకరించాలనుకుంటే వాళ్ళ ఇష్టం కానీ దానికి జాతీయ ఐక్యత సాంస్కృతిక సమ్మేళనం సోదరభావం లాంటి వ్యాఖ్యలు జోడించడం అనవసరం చారిత్రక బాబ్రీ మసీదు కూల్చివేతలో కాంగ్రెస్ తన కృషి పట్ల ఇకపై సిగ్గు కాదు గర్వపడొచ్చు అని సెటైర్ వేశారు నరేంద్ర మోదీ ప్రధాని హోదాలో అయోధ్య పూజకు హాజరు కావడం రాజ్యాంగ విరుద్ధమంటూ చేసిన కామెంట్లపై తెలంగాణ బీజేపీ శాఖ తీవ్ర స్థాయిలో మండిపడడం తెలిసిందే మజ్లిస్ నేత వ్యాఖ్యలు చవకబారుగా ఉన్నాయని రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ విమర్శించారు అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు మరో అడుగు ముందుకేసి అయోధ్య భూమి పూజకు రావాలంటూ అసద్కు ఆహ్వానం పంపారు దీనిపై ఓవైసీ స్పందించలేదు నాలుగు వందల ఏళ్లుగా అయోధ్యలో ఉన్న బాబ్రీ మసీద్ను కొందరు నేరగాళ్లు నేరస్తుల సమూహం పంతొమ్మిది వందల తొంభై రెండులో కూల్చివేసిన ఘటన చరిత్రలో నిలిచిపోతుందని ఆ చోటును తామెప్పటికీ మసీదుగానే భావిస్తామనే వాదనకే కట్టుబడి ఉంటానని ఓవైసీ తెలిపారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఇస్ వెంకీ సైనింగ్ ఆఫ్